Thank you.
बोलो भारत माता की जय। पट्टण परिसर प्रांत प्रजलंदरिकी स्वातंत्र्य दिनोत्सव शुभाकांक्षलु। जगित्याल पट्टणंलोनी मुनिसिपल कार्यालयंलो जातीय जेंडा आविष्करण कार्यक्रम निर्वहिंचडं जरिगिंदि। असलैते ఎంతో హంగుతో ఆర్భాటంతో జరుపుకోవాల్సిన వేడుకలు మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మరి ఈ రోజున కోవిడ్ దృష్ట్యా నిరాడంబరంగా మొత్తం రాష్ట్రమంతా కూడా జరుపుకుంటున్నాము. మరి ఇది కొంచెం దురదృష్టకరం. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఇన్ఛార్జ్ కన్న మా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన భారతదేశం కుల మతానికి, భిన్నత్వంలో ఏకత్వానికి, ఐక్యతకు, మత సామరస్యానికి కూడా ప్రతీక. మరి ఇలాంటి పుణ్యభూమిలో ఎంతోమంది యోధులు, ధీరులు తమ రక్తాన్ని చిందించి ఒక పోరాట పటిమతో మన స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు మనకి. మరి ఈ రోజున మన భారతదేశం అంతా కూడా, అలాగే ప్రపంచం అంతా కూడా నిజం చెప్పాలంటే, అలాగే మన రాష్ట్రం కూడా భయంకరమైన వ్యాధితో పోరాడుతుంది. మరి ఆ అమర వీరులు ఎలాగైతే బ్రిటిష్ వారితో పోరాడి మన దేశం నుంచి తరిమి కొట్టారో, మనం కూడా ఈ రోజున అదే ఐక్యతను ప్రదర్శించి కరోనా మహమ్మారిని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, దానిపైన విజయం సాధించవలసిన అవసరం ఉంది. బాపూజీ ఎలాగైతే సత్యం, అహింస అనే ఆయుధాలను వాడి బ్రిటిష్ వారిపైన విజయం సాధించారో, మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారో, అలాగే కరోనా మహమ్మారితో పోరాడాలంటే కూడా కేవలం ఉన్న ఆయుధాలు వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ మరియు మాస్కులు ధరించడం. ఈ ఆయుధాలను మనందరం కలిసి కట్టుగా ఐక్యతతో ప్రదర్శించి వీటిని పాటిస్తూ కరోనా మహమ్మారిపైన యుద్ధం చేసి మనందరం కూడా విజయం సాధించాలి. ఎందుకంటే మనందరం కూడా కలిసి ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. మన ఐక్యతను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. మరి జగిత్యాల పట్టణంలో కూడా మున్సిపల్ తరఫున కూడా ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ ఐడెంటిఫై చేస్తున్నామో వెంటనే కూడా అక్కడ ఇంటెన్సివ్ శానిటేషన్ స్ప్రే చేపిస్తున్నాము. అక్కడ మాత్రమే కాదు, ఏరియా మొత్తం కూడా తరోగా చేపిస్తున్నాము. అలాగే మున్సిపల్ నుంచి కూడా శానిటేషన్ పైన ఇలాంటి పరిస్థితులలో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము. మేము మరియు వివిధ వార్డులలో ఉన్నటువంటి మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఎంతో చక్కగా, సమర్థవంతంగా కూడా పనిచేస్తున్నారు ఈ సందర్భంలో. మరి అలాగే మా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ భయానక పరిస్థితులలో మా పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఎంతో సమర్థవంతంగా, వెనుకడుగు ఏమాత్రం వేయకుండా, జంకకుండా కూడా వారి సేవలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి శిరస్సు వంచి వందనం చేస్తున్నాను. వారికి నిజంగా వారికి మాత్రమే కాదు, మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేను ఈ సందర్భంగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. వారందరూ కూడా వీరులే మనకు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి, విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ, సిబ్బంది అందరికీ, మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.